హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను, అయితే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే స్టే హోమ్, స్టే సేఫ్, అలాగే టేక్ కేర్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కరోనా ఇప్పుడప్పుడు తగ్గేలాగలేదు కాబట్టి కరోనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు డైరీ చేసుకునే వర్క్ కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? మరి అలాగే టుడే టాపిక్లో నేను మీకు ఒక కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అనమాట. దీనివల్ల మనకి కర్రీస్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే మనం ఏదైనా తినేస్తూ ఉంటాం. కాకపోతే ఒక ఫ్రూట్ అయినా, ఒక స్వీట్ అయినా, అలాగే ఒక వెజిటేబుల్ కర్రీ అయినా సరే, ఏదైనా తినేటప్పుడు వాటిలో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్ ఏమేమి ఉంటాయి, అసలు దాని గురించి తెలుసుకునే ఒక తెలుసుకోవాలి మనందరం కూడాను. ఇదివరకటిలాగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆ కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఎట్లయినా కూర మగ్గాలి కదా, చాలా ఈజీగా చేసుకునే కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనమాట. అదేంటో ఒకసారి చూసేద్దాం, ఓకేనా? మరి ఇదేనండి మనం ప్రిపేర్ చేసుకోబోయే కర్రీ. ఏంటనుకున్నారా? బీరకాయ కర్రీ అనమాట. ఇవి నేను బీరకాయలు ఒక అరకేజీ తీసుకున్నాను. అరకేజీలోకి ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేసేసుకుంటే తీయగా ఉంటుంది కాబట్టి మనం ఉల్లిపాయ ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. దీంట్లో ఎక్కువగా ఫైబర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికీ మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట బీరకాయ. ఆ పోషక విలువలు ఉండే బీరకాయ మన రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా మన ఆహారంలో దీన్ని ఒకసారైనా వండుకు తినడం వల్ల చాలా చాలా మంచిది అనమాట. అలాగే నీ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అనేది ఒకసారి చూసేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని మనం దీన్ని చెక్ తీసుకొని దీన్ని తరిగేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగేసి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనండి? బీరకాయలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సింపుల్గా ఈజీ రెసిపీ అనమాట, చాలా చాలా ఈజీ బీరకాయ కర్రీ. దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయాలి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకో విషయం ఏంటంటే బీరకాయలు తెచ్చిన వెంటనే కుక్ చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే అందులో వాడిన వాటర్ కంటెంట్ అయినా ఆ ఫైబర్ లెవెల్స్ అన్న తెచ్చిన రోజు కాకపోయినా నెక్స్ట్ డే అన్న వండుకోవచ్చు. కానీ అలా అని చెప్పి 3-4 డేస్ 2 డేస్ అలా వెయిట్ చేస్తుంటే కనుక దాంట్లో ఉన్నటువంటి కూర రుచి తగ్గిపోతుంది అనిపిస్తుంది. నాకైతే నేను ఎందుకు తేవగానే వండుకుంటాను అనమాట. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పోపేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? ఇవేనండి పోపు దినుసులు. ఎక్కువగా ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవి తాలింపు వేసుకున్న తర్వాత బీరకాయ అలాగే ఉల్లిపాయ కలిపి కాంబైన్డ్గా వేసుకోవాలి. అదికు అలా ప్రిపేర్ చేస్తా నేను చూపిస్తాను. ఇట్లా ఆయిల్ వేటెక్కిపోయింది కదండి, ఆ ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అది కొంచెం చిటపట్లాడిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. దీని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం బీరకాయ ముక్కలు యాడ్ చేస్తాం. ఎందుకంటే బీరకాయలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, వెంటనే వాటర్ వచ్చేస్తుంది. ఇవి కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోండి, ఓకేనా? దీన్ని ఒక నిమిషం అలా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు అలాగే ఉప్పు పసుపు వేసుకుందాం. ఇలా కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయ పీసెస్ వేసేసుకుందాం. దీంట్లో ఇలా బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం కదండి, దీంట్లో మనం ఏం చేయాలంటే పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుంటే అదే మగ్గిపోతుంది అనమాట. మళ్ళీ దాని ఇంకా మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు దాన్ని ఏం కదపుకోకర్లా. నేను
సరిపడా ఉప్పు వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని మూర పెట్టేసుకుంటే దీంట్లోకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ వచ్చేసి అదే మధ్యపోతుంది. మనం కారం వేసి దింపేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అన్నమాట బీరకాయ కూర. కాకపోతే బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా ఉంటే వెంటనే అయిపోతుంది కర్రీ అనేది. ఓకేనా, దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ మనం కారం యాడ్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేద్దాం. ఇట్లా మగ్గిపోతుందండి బీరకాయ వాటర్ ఎక్కువ. మనం వాటర్ యాడ్ చేయక్కర్లేదు, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల అది మగ్గుతుంది అన్నమాట. ఇంకాసేపు ఉంచుకొని కాస్త కారం యాడ్ చేసుకొని దింపేసుకుంటే బాగుంటుంది. మీకు అప్పుడు కూడా చూపిస్తాను. ఓకేనా, దగ్గరికి వచ్చేసింది కదండి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇది ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటే ఈ వాటర్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే కారం యాడ్ చేసుకోవాలి మనం. మీరు తినే అంత వేసుకోండి, నేనైతే ఇంత యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కారం తక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది కూర. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి మనం కాస్తంత తక్కువ కారం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీని ఉల్లిపాయ యాడ్ చేయకుండా కూడా వండుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ యాడ్ చేసి చేస్తే ఎలా ఉంటుంది, ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే కనుక ఓన్లీ దీంట్లో జీలకర్రతో తాలింపు వేసేసుకొని ఈ బీరకాయ ముక్కలు అందరూ వేసేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అందులో కారం యాడ్ చేయపోయిన పర్వాలేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఉంచుతాం, దీన్ని మూతపెట్టి ఉంచుతాం. కారం వేసాను కాబట్టి కొంచెం అయిన తర్వాత అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకో. ఇట్లా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి కర్రీ. ఇప్పుడు కూడాను ఆయిల్ పైకి వచ్చే బాగుంటుంది అన్నమాట, మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ. ఏ కూర అయినా సరే ఆయిల్ పైకి వచ్చేలా చూసుకోండి మీరు. ఆయిల్ తేలితేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, మరి దీన్ని కాసేపు ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు ఇంకొంచెం ఆయిల్ పైకి రావాలి. వేడి వేడి అయితే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. టైం అయితే అయిపోయింది, లంచ్ టైం. లంచ్ చేసేయాలనిపించేస్తుంది. నేనైతే తినేస్తున్నాను. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది. జీలకర్ర ఆవాలు ఫ్లేవరు. నెక్స్ట్ బీరకాయ చాలా లేతగా ఉండడం వల్ల త్వరగా మెల్ట్ అయిపోయినాయి కాబట్టి ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చాలా చాలా కూర మాత్రం చాలా బాగుంది. ఇట్లా ట్రై చేసుకోండి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. అలాగే ఫైబర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా మంచిది అన్నమాట మన ఆరోగ్యానికి. వీక్లీ వన్స్ అయినా సరే ఇలా కూర ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, మరి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య, థ్యాంక్ యూ.